వారే వాహ్ ఆమె సాధించింది మీరాబాయి చాను గెలిచింది ముందుగా చెప్పినట్టే టోక్యో ఒలింపిక్స్లో పథకం ముద్దాడింది భూమి మీద జరిగే అత్యున్నత క్రీడల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీల్లో ఆమె రజతం ఎత్తేసింది ఈ మణిపూర్ మణిపోస భారత త్రివర్ణ పథకాన్ని అంతర్జాతీయ వేదికగా రెపరెపలాడించింది హలో వ్యూవర్స్ మీరు చూస్తున్నారు ఆంధ్రోదయం టీవీ ఈనాటి ఒలింపిక్స్ న్యూస్ వెయిట్ లిఫ్టింగ్లో కరుణం మల్లేశ్వరి తర్వాత భారత్కు పథకం అందించింది మీరాభాయ్ ఛాను దాదాపుగా ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్లో అద్భుతాన్ని ఆవిష్కరించింది మహిళల నలభై తొమ్మిది కిలోల విభాగంలో భారత కీర్తి పతాకాలను శిఖరాగ్రాలకు చేర్చింది స్నాచ్లో ఎనభై ఏడు కిలోలు క్లీన్ అండ్ జర్క్లో నూట పదిహేను కిలోలు మొత్తంగా రెండు వందల రెండు కిలోలు ఎత్తింది ఒలింపిక్స్ ఆరంభమైన రెండో రోజే భారత్ పథకాల కొరతను తీర్చేసింది చిన్న స్థాయిగా నిలిచే ఘనత అందుకుంది క్లీన్ అండ్ జెర్క్లో తిరుగులేదని నిరూపించింది ఈ పోటీల్లో మీరాబాయికి గట్టిగా పోటీనిచ్చింది చైనా వెయిట్ లిఫ్టర్ హు జీహుయూ మొత్తంగా రెండు వందల పది కిలోలు ఎత్తి స్వర్ణం అందుకుంది అయితే పోటీ జరిగినంతసేపు మీరాబాయి అత్యంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది తనకు పథకం ఖాయమన్న ధీమాతోనే ఆడింది స్నాచ్లో మొదటి అవకాశంలో ఎనభై నాలుగు కిలోలు ఎత్తిన ఆమె రెండోసారి ఎనభై ఏడు కిలోలు ఎత్తింది అంతకన్నా ఎక్కువ ఎత్తాలన్న ఉద్దేశంతో మూడోసారి ఎనభై తొమ్మిది కిలోలు ప్రయత్నించి విఫలమైంది ఇక క్లీన్ అండ్ జ్వర్క్లో అద్భుతమే చేసిందని చెప్పాలి ఎందుకంటే ఈ విభాగంలో మీరాకు ప్రపంచంలోనే తిరుగులేదు మొదట నూట పది కిలోలను అలవోకగా ఎత్తింది అయితే కాంస్యం గెలిచిన విండి కాంటిక క్లీన్ అండ్ జ్వర్క్లో ఎత్తిన అత్యధిక బరువు నూట పది మాత్రమే దాంతో మీరాకు పథకం ఖాయమని అర్థమైపోయింది రెండో అవకాశంలో నూట పదిహేను కిలోలు ఎత్తి రజతం ఖాయం చేసుకుంది స్వర్ణం రాదని తెలిసిన మెరుగైన రికార్డు కోసం నూట పదిహేడు కిలోలు ప్రయత్నించి విఫలమైంది మొత్తంగా రెండు వందల రెండు కిలోలతో భారత్కు పథకం అందించింది పథక ఈవెంట్లు ఉన్న తొలి రోజే రజితం ముద్దాడి భారత శిబిరంలో ఆత్మవిశ్వాసం నింపింది